ఒక్కొక్కసారి బాధేస్తుంది. ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు, అరస్తా ఉంటాడు. వింటున్నాడా? ఇరిగేషన్ మంత్రి ఎవరు తెలుసా మీకు? ఆంబోతు రాంబాబు. నేను అమరావతి పోలవరం ప్రాజెక్ట్ పోయింది, రాయలసీమకు అన్యాయం చేస్తున్నారంటే చెప్పకుండా పవన్ కళ్యాణ్ బ్రో అంట. ఆ బ్రో సినిమా గురించి మాట్లాడతాడు. నువ్వు మంత్రివే లేకపోతే బ్రో సినిమాలో యాక్ట్ చేసే బ్రోకర్గా నేను అడుగుతున్నా ఈ మంత్రిని. ఉందాతనం లేదు, పద్ధతి లేదు. మీరు ఒక సైకోన్ ఇచ్చారు, ఆయన కొంతమంది సైకోన్లు తయారు చేశాడు. నన్ను కూడా తిట్టారు, బూతులు తిట్టారు. పర్వాలేదు, నేను భయపడను. మళ్ళీ మీకు హామీ ఇస్తున్నా, చివరి భూముల వరకు మీకు నిళ్ళిచ్చే బాధ్యత నాది, తప్పకుండా చేస్తా. వ్యవసాయాన్ని పూర్తిగా దెబ్బతీశాడు, మామూలు దెబ్బతీలా. విత్తనాల సరఫరా లేదు, ఎన్టీఆర్ జలసిరి లేదు, భూసార పరీక్షలు లేవు, చంద్రన్న రైతు క్షేత్రాలు లేవు, పొలం పిలుస్తుంది కార్యక్రమం లేదు, మెకనైజేషన్ లేదు. ఇప్పుడే బీటెక్ రవి చెప్పాడు, ఇన్సూరెన్స్ బీమా, పంటల బీమా పోయింది, మీరు నష్టపోయారు. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఈరోజు దీన్ని రద్దు చేసి పాత సిస్టమే తెస్తా, ఇంకా మెరుగైన సిస్టమ్ తీసుకొస్తా. రైతే రాజు కావాలి, అలాంటి రైతుని గౌరవించే బాధ్యత నాది. మైక్రో ఇరిగేషన్ కూడా 90% సబ్సిడీ మళ్ళా ఇస్తా ఈ పులివెందుల్లో. ఇంకొక పక్కన ఏ తమ్ముళ్ళు, అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ మంచిదేవునా కాదా? ఇక్కడే ముఖ్యమంత్రి చెప్పండి, నువ్వు చేసే తప్పని గట్టిగా చప్పట్లు కొట్టండి. మళ్ళీ మండలానికి ఒక అన్నా క్యాంటీన్ పెట్టి పేదలకు భోజనం పెడతా. మనం అన్నం పెడితే ఈ ముఖ్యమంత్రి సున్నం పెడతాడు. అలాంటి ముఖ్యమంత్రి అందుకని నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ.